అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆశయాలను కొనసాగించాలని అనంతపురం పెద్దవడగూరు ఎంఆర్పిఎస్ నాయకులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కత్తుల కొండయ్య రంగప్ప మాట్లాడుతూ అంటరానితనం కుల వివక్ష నిర్మూలన పట్ల అంబేద్కర్ పోరాట పటిమను చరిత్రలో మర్చిపోలేనిదన్నారు. మహనీయుల అడుగుజాడల్లో రాష్ట్ర ప్రజానికం ప్రయాణించాలని సూచించారు. అలాగే పెద్దవడుగూరు మండలంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తుల కొండయ్య, వీరన్నపల్లి రంగప్ప, పెద్దాలయ్య, అద్దెప్ప, సుంకప్ప, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. భవనాన్ని కేటాయించి 10 సంవత్సరాలు కానీ ఏ మాత్రము స్పందన లేదు. సర్వే నెంబర్ 476 సర్వే నెంబర్లో 18 కేటాయించారు. ఇంతవరకు కొలతలు ఇచ్చినారు కానీ భవన నిర్మాణానికి కలెక్టర్ని కలిసాము, చైర్మన్ కలిసాము, ఈ ఎంఆర్ను కలిసాము. ఇంతవరకు ఏ మాత్రం స్పందించడం లేదు. ఈ ఇప్పుడు అధికారులు దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. ఈ గ్రామంలో దాదాపు 15 అంబేద్కర్ భవనాన్ని కేటాయించినారు అధికారులు. అయితే అధికారులు నిన్న కలెక్టర్ని కలిసాము, చైర్మన్ని కలిసాము, ఇంతవరకు ఎలాంటి నిర్మాణము చేయలేదు. ఆ స్థలము కొలతలేశారు, నిలబెట్టారు. అయితే గతంలో ఎంతోమంది ఆఫీసర్లు కూడా అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చాము. ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఆర్ కూడా చాలా అర్జీలు ఇచ్చాము. అయితే స్పందన లేదు అధికారుల వల్ల. కానీ ఈ విషయంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాం.